అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో సోమవారం రంపచోడవరం ఎమ్మెల్యే నాగలాపల్లి ధనలక్ష్మి గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ చిత్రపటానికి వైసీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదే విషయంపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే రంపచోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వంతల రాజేశ్వరి మాట్లాడుతూ, అధికారిక కార్యక్రమంలో హంతకుడి ఫోటోను ఫ్లెక్సీల్లో ఎలా వేస్తారు అంటూ ప్రశ్నించారు. హత్య చేశాను అని తానే ఒప్పుకున్నా పాలాభిషేకం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమక్షంలోనే ఇదంతా జరగడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఆమె ఎద్దేవా చేశారు. నవరత్నాల పథకాల కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుని అకౌంట్లో సుమారు 70-80 లక్షల నుంచి 2-3 లక్షల వరకు కూడా సొమ్ము జమ అవడం మేము స్వయంగా చూస్తూ ఉన్నాము. దీని పట్ల ప్రజల నుంచి ఒక చక్కని స్పందన అయితే వస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు మేము ఇందుకూరుపేట గ్రామంలో తిరుగుతూ ఉన్నాము. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పిల్లలు ఒక చక్కని వాతావరణంలో విద్యను అభ్యసించాలని స్కూళ్ల పునర్నిర్మాణంలో భాగంగా నాడు నేడు ఏదైతే స్టార్ట్ చేయడం జరిగిందో అక్కడ